హలో అండి, ఎలా ఉన్నారు మీరు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్. సో ఈరోజు మన వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను ప్రెగ్నెంట్ లేడీస్ కోకోనట్ వాటర్ వాటి బెనిఫిట్స్ అండ్ అవి తాగొచ్చా లేదా అన్నది చాలా మందికి మైత్స్ ఉన్నాయి. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు వచ్చేస్తాయి. సో కోకోనట్ వాటర్ గర్భిణీ స్త్రీలు తాగొచ్చా లేదా అన్నది చాలా మందికి అంటే అపోహ అనొచ్చు, లేదా వాటి మీద ఒక ఇది ఉంటుంది. అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కోకోనట్ వాటర్ తాగడం వల్ల ఏమంటారు కోల్డ్ వస్తుంది, బేబీకి కోల్డ్ చేస్తుంది, లేదా కడుపులోని బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది, ఉమ్మనీరు ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కదా. సో ఇవన్నీ మైత్స్ పక్కన పెడితే కోకోనట్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఈ తీసుకోవచ్చు బాగా. సో దీంట్లో రిచ్ పొటాషియం అండ్ మెగ్నీషియం ఉంటుంది కాబట్టి సో ఇవి చాలా యూస్ఫుల్ అనమాట ప్రెగ్నెంట్ లేడీస్కి. అండ్ కడుపులోని బిడ్డకు కూడా ఉమ్మనీరు ఉంటుంది కదా, సో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో దాన్ని అంటే ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడానికి ఈ కోకోనట్ వాటర్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకి బయట నుంచి అంటే ఎలాంటి కెమికల్స్ ఇలాంటివి తయారు చేసింది కాదు కాబట్టి న్యాచురల్గా దాంట్లో ఉండే ఏమంటారు న్యూట్రియంట్స్ కానివ్వండి లేదా హై వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అవుతాయి కాబట్టి కోకోనట్ వాటర్ అనేది చాలా చాలా బెనిఫిట్స్ ప్రెగ్నెంట్ లేడీస్కి. కొంతమంది కోకోనట్ వాటర్ తాగితే పిల్లలకి హెయిర్ రాదు, కడుపులో ఉన్న బిడ్డకి హెయిర్ రాదు అంటూ ఉంటారు, లేదా ఇంకా సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తూ ఉంటారు కదా, కోల్డ్ చేస్తుంది, కడుపులో బిడ్డకు కూడా జలుబు చేస్తుంది ఇలాంటివన్నీ. సో ఇవి నేను కూడా కొన్ని వింటూ ఉంటాను. సో అందుకని ఇదంతా కూడా మైత్స్, దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయని షేర్ చేయడానికి ఈ వీడియో అయితే మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. సో నేను కూడా ఇప్పుడు 6 మంత్ ప్రెగ్నెంట్ కాబట్టి ఈ స్పెషల్గా ఈ సమ్మర్లో కోకోనట్ వాటర్ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అనమాట. సో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ కోకోనట్ వాటర్ నాకు ఎంత యూజ్ అయింది అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇందులో మనం కోకోనట్ వాటర్లో మనకి పొటాషియం మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని తీసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ అన్నవి అండ్ వైటమిన్స్ అన్నవి బేబీకి అండ్ మదర్కి ఇద్దరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది చలవ కూడా చేస్తుంది, మరి వాతో చేస్తుంది అని కూడా అంటారు. సో ఏదైనా సరే మనం లిమిట్గా తీసుకోవాలి కాబట్టి మన లిమిట్లో లైక్ పర్ డే 1 కోకోనట్ వాటర్ తాగితే ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది. సో అంతకన్నా ఎక్కువగా తీసుకున్నా కష్టమే, తక్కువగా తీసుకున్నా కష్టమే. ఇదొకటే కాదు, ఏదైనా సరే మనం లిమిటెడ్గా తీసుకోవాలి. ఒక లిమిటెడ్గా తీసుకుంటేనే అవి ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట మన బాడీలో. సో అలాగా అండ్ దీంట్లో వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని రిచ్గా ఉంటాయి. సో ఈ వాటర్ న్యాచురల్గా ఉంటుంది, మనకు బయట ఎక్కడ దొరకదు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము. సో న్యాచురల్గా ఫామ్ అవుతాయి కాబట్టి కోకోనట్లో. సో ఈ వాటర్ అనేది చాలా మంచిది అనమాట, స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి. మెయిన్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతుంది అనమాట. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది జనరల్గానే. సో కొంచెం ఎక్కడికైనా వెళ్ళినా, లేదా కోల్డ్ ఇలాంటివి ఎవరికైనా ఉన్నా, లేదా ఫీవర్స్ ఎవరికైనా ఉన్నా, ఇలాంటివన్నీ తొందరగా ఎఫెక్ట్ అవుతుంటాయి ప్రెగ్నెంట్ లేడీస్కి. బికాజ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో. సో వాటి వల్ల అనమాట. సో అలాంటి వాటి ప్రాబ్లమ్స్ని కూడా మనకి ఈ కోకోనట్ వాటర్ అన్నది ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట ప్రెగ్నెంట్ లేడీస్. అందుకని ఇది తీసుకోవడం, డైలీ 1 తీసుకోవడం చాలా మంచిది. సో స్పెషల్గా సమ్మర్లో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉంటారో సో వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇది మనం నైట్ టైమ్స్ కన్నా డేలో ఎక్కువగా తీసుకుంటే మంచిదన్నమాట. లైక్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ కానివ్వండి, అలాంటి టైంలో తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. సో హోప్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటా. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ like, share, comment and subscribe to my channel. Take care all. Bye-bye.